రైతుల పేరుతో ట్వీట్లు, అంటే రైతుల పేరుతో చేసినటువంటి వ్యవహారాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సిక్కు సోదరులు ఎవరైతే ఖలిస్తాన్ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూసాం. ఏ పాకిస్తాన్ మీదన పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు తమ ప్రాణాలు తీయడానికి వస్తే వెంటపడి తరిమినటువంటి వాళ్ళు, వాళ్ళ సిక్కు సిద్ధాంతంలోనే ఒకటి ఉంది, దేశం కోసం తొలిబిడ్డ అనేటువంటిది. అది దేశాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి మొఘల్ రాజుల వారసులని ఎదిరించి నిలబడి తమ సొంత కుటుంబాలను కోల్పోయినటువంటి సందర్భంలో సిక్కు మతానికి ఆది గురువులైనటువంటి వాళ్ళు ఆనాడు చేసిన శాసనం కుటుంబానికి తొలి వాళ్ళు దేశం కోసం పనిచేయాలని, అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అదే వాళ్ళని దేశానికి దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి వేళ దానికి అదే పాకిస్తాన్ సహకారంతో ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల నుండి సహకరిస్తున్నటువంటి వేళ ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. మొన్ననే ట్విట్టర్లో ట్వీట్ల దగ్గరలో ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ట్విట్టర్లో హ్యాండిల్ చేస్తూ ఏదైతే సామాజికవేత్తలు సింగర్లు ఇట్లాంటి వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ట్వీట్లు పెట్టించడం, లేదంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ట్విట్టర్లో హ్యాండిలింగ్ తాము చేస్తూ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి బాగా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏదన్నా ఉందంటే గ్రేటా థంబర్గ్ది, ఆవిడ టూల్ కిట్కి సంబంధించి తాజాగా బయటపడింది. ఇది కెనడా వ్యాంకోవర్ బేస్డ్ డిజిటల్ బ్రాండ్ కాస్టింగ్ క్రియేటివ్ ఏజెన్సీ స్కై రాకెట్ అనేటువంటి సంస్థ, దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారి అని తేలింది. దీప్ సిద్ధు వ్యవహారంలో వీళ్ళు బయటపడటంతో అసలు విషయం బయటకుంది, దీప్ సిద్ధు అరెస్టుని తప్పుబడుతున్నటువంటి సందర్భంలో బయటపడింది. ఇది మో దలీవాల్ అనేటువంటి వ్యక్తి దీని యజమాని, తను కూడా ఈ ఖలిస్తాన్ ఉద్యమకారులలో కీలకమైనటువంటి వ్యక్తి, ఫండింగ్ ఇచ్చేటువంటి వాళ్ళలో ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళలో కీలకమైనటువంటి వ్యక్తి అనేటువంటిది బయటపడింది. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తానికి కూడా కెనడాలో నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా ఒకప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా చేసేది, తర్వాత కాశ్మీర్ పేరుతో, ఇప్పుడు పాకిస్తాన్ ఇండైరెక్ట్గా పంజాబ్ పేరుతో చేపిస్తోంది, పంజాబ్ వాళ్ళనే రెచ్చగొట్టి చేస్తోంది. అదే ఇంపార్టెంట్ ఇక్కడ.